నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే జీవకోటికి శ్వాసలు చేసిన విశ్వ విన్యాసం నువ్వు. నీ ప్రణవనాదమే మా హృదయంలో పలికించే అపూర్వ రాగం నువ్వు. ప్రాణుల ప్రాణం నిలిపే ప్రాణవాయువు నువ్వు. స్వార్థం తలెత్తి ధర్మం నాశనమైతే వీచే సమర సమీరము నువ్వే. విషవాయువు నువ్వే. Are you okay? Uncle, Randy. She's still breathing. One hour lo hospital ki veli pochu. Rai, nen drink chese drive chese ippudu deni teesko hospital ki velthe. Aithe car nen drive chestanu. Rai. Mundu door teravandi. Trilok. Hey, aniki cheppoddu. Nen ela chesina thaniki telisthe nannu edo depression pothundra. అంకుల్ టెన్షన్ పడకండి, నేను తనతో ఏం చెప్పను. మీరు వెంటనే డాక్టర్ ప్రతాప్కి ఫోన్ చేయండి, జరిగిందంతా చెప్పండి. తన కండిషన్లో హాస్పిటల్కి తీసుకువెళ్తే పోలీసులు కేసులు నేను బెయిల్ కూడా రాదు. నీకు నా కూతురికి పెళ్లి చేయకుండానే జైలుకి వెళ్తాను. పరువు పోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? మనం ఏ రూట్లో రాలేదు, యాక్సిడెంట్ చేయలేదు. అరగంటలో మనం హాస్పిటల్కి చేరుతాం. నో, ఈ అమ్మాయిని సేవ్ చేద్దాం. వద్దన్నా కదరా, నువ్వు బండి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోదాం. తన దేవుడే చూసుకుంటాడా? దేవుడు మనల్ని క్షమించడు. లుక్, షీ స్ట్రగ్లింగ్. మీ నాన్న చేసిన ఇలాగే అంటావట్రా? నా వల్ల కావట్లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. వద్దని చెప్తున్నా కదరా, ముందు పడా. ఇదే మన ఆయనకి జరుగుంటే? నీకు నా కూతురు ఆస్తి కావాలా వద్ద తీర్చుకోరా. ఆపరా, ఆపరా బండి. అంకుల్ చూడండి, చనిపోయిందనుకుంటా.
దేవుడివి, శక్తిశాలి అయిన యోధుడివి, దయామయుడివి, విశ్వసనీయుడివి. కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే ఉన్నాయి సహోదరుని ఆత్మకు పర్వం. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా, ఇదే మొదటిసారి. ఆమేన్. పాపం ఫస్ట్ టైం ఈ మ్యాచ్గా వచ్చినట్టుంది హార్ట్ అటాక్. మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు. ఐ టేక్ కేర్. అమ్మమ్మ ఏంటమ్మమ్మ, చిన్నపిల్లలా, ఫేస్ వాష్ చేసుకో, నీకు నేను జ్యూస్ తీసుకొస్తాను. చూడండి, తన అమ్మమ్మతో ఎంత స్నేహంగా ఉన్నాడు, సొంత మనవుడు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. ముందు అసలు నాన్న ఒప్పుకోలేదు నేను జస్టిన్ని పెళ్లి చేసుకోవడానికి. నేను తనే కావాలని పట్టుబట్టేసరికి నాన్న ఒప్పుకున్నారు. ఏ డెసిషన్ అయినా కూడా ముగ్గురం కలిసే తీసుకునేవాళ్ళం. కానీ బిజినెస్ వ్యవహారం అంటూ వస్తే మాత్రం వీళ్ళిద్దరూ నాతో అసలు ఏమీ చెప్పరు. ఆఫీస్ విషయాలు ఇంటి వరకు తీసుకురావడం ఆయనకి ఇష్టం ఉండదు, అందుకే నీతో ఎప్పుడు ఏం చెప్పరు. వీళ్ళిద్దరికీ నేనంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళిద్దరు నేను లేకుండా చాలా టైం స్పెండ్ చేస్తారు. నాకు తెలియని రహస్యాలు వీళ్ళిద్దరి మధ్య చాలా ఉంటాయి కదా జస్టిన్. నేను బయలుదేరాను, ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. నువ్వు ఆ ఏజెంట్కి కాల్ చేయి, ఎక్కడున్నాడు. అరగంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఒక్కడు కూడా రాలేదు. ఇంకో 5 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేస్తా, తర్వాత వెళ్ళిపోతాను. అర్థమైందా? హలో, నేను ట్రై చేస్తున్నాను. వద్దొద్దు, కాల్ చేయకు, నాకు వాడి మీద డౌట్గా ఉంది. ఐ థింక్ హీఈస్ ఫూలింగ్ అస్. నేను నీకు ఫోన్ చేస్తాను, సరేనా? వాడి కొటేషన్ మరీ ఓవర్గా ఉంది. ఐసెన్ సంథింగ్ ఫిషింగ్. అయితే వద్దులేండి సార్. జస్టిన్, నేను బ్యాంక్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను. ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు? నేను రావడానికి 2 అవర్స్ పడుతుంది, చిన్న వర్క్ ఉంది. ఫాదర్ అబ్రహం ప్రేయర్ మీట్కి డేట్ ఫిక్స్ చేశారు, మనం అక్కడికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ డిస్కస్ చేయాలి. నాన్న ఇన్సూరెన్స్ ఏమైంది? అది కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, మళ్ళీ కాల్ చేస్తా. ఏమైంది? మళ్ళీ కాల్ చేస్తాను నాగా. జస్టిన్, stay awake.
Hey! Stay with me! Stay with me! Come on, stay with me! Can you hear me? Nurse! Doctor! Duty doctor ekkada! Ventane attend cheyali! Surgeon ekkada! Sir, idi accident case kada! 90% ribcage damage ayindi! Ventane surgery cheyali! Accident case aithe koncham wait cheyali sir! Patient mundu admit cheskondi! ఈ ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను. పేపర్స్ తీసుకురా వెళ్ళు. రండి వెంటనే తీసుకెళ్దాం. సార్ సార్ మీ పేరు త్రిలోక్. త్రిలోక్ మేనన్. జస్టిన్, నేను మాట్లాడాను. ఇంకో వారం రోజులు బాగా పెయిన్ ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు. ఆయన ఎక్కడ? ఎవరు? ఇక్కడికి తీసుకొచ్చారే. ఓ, డాక్టర్ త్రిలోక. ఆయన ఆపరేషన్ అయిన వెంటనే వెళ్ళిపోయారు. నిన్నొచ్చారు, మళ్ళీ ఇవాళ కూడా రావచ్చు. మాట్లాడాలా? ఆయన ఫేస్ చేయలేను. ఏమైంది? నన్ను వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపో. వీలైనంత త్వరగా నన్ను డిశ్చార్జ్ చేయమని చెప్పు. ఆయనకి మన అడ్రస్ ఇవ్వకు. జస్టిన్, అసలు ఏమైంది? నీకు చెప్తే అర్థం కాదు. నేను ఆయన చూడదలుచుకోలేదు. జస్టిన్, వాట్స్ రాంగ్? మేడం, ఆ కోపిస్ట్ డాక్టర్ వచ్చాడు, రమ్మని చెప్పనా? ఇంకా సెడేషన్లోనే ఉన్నాడా? లేవలేదా? లేదు, లేవలేదు. ఇందాకే ఫుడ్ తీసుకుని పడుకున్నారు. బాగా పెయిన్గా ఉందట. అదేం ప్రాబ్లం లేదు. ఒక వారంలో పెయిన్ తగ్గుతుంది. కనీసం 2 నెలలైనా బెడ్ రెస్ట్ అవసరం. యునో, హీ వాస్ దిస్ క్లోజ్. నేను రావడం గంట లేట్ అయి ఉంటే జస్టిన్ మనకు దక్కేవాడు కాదు. దేవుళ్ళ, మీరు వచ్చి కాపాడారు. ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ. 4 ఏళ్ల క్రితం నా భార్యను కూడా ఓ బండి గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు ఏ దేవుడు కాపాడలేదు. దారిన పోయే ఏ మనిషి అయినా తన టైంకి హాస్పిటల్లో చేర్చుంటే తను బతికేది. కానీ ఎవరూ అలా చేయలేదు. జస్టిన్ లక్కీ ఫెలో, నా భార్య అన్లక్కీ. అప్పటి నుంచి నాకు దేవుడి మీద పూర్తిగా నమ్మకం పోయింది. సరే, మళ్ళీ వస్తాను. జస్టిన్, ఏమైంది? జస్టిన్, ఏమైంది? ఏమైందో చెప్పు. నేను ఒక తప్పు చేశాను. 4 ఏళ్ల క్రితం ఒక రోజు కూతురు ఆస్తి కావాలా వద్ద తీర్చుకోరా? ఒక మొండి గట్టాన్ని మచ్చిక చేసుకుంటున్నా. ఒక స్టబర్న్ గ్రేడ్ ఏం మందులు వేసుకోవట్లేదు. సరే, ఏంటి చెప్పు. ఒకసారి మీరు ఇక్కడికి వస్తారా? ఏం లేదు, జస్టిన్ మిమ్మల్ని చూడాలంటున్నారు. ఓహో, ఓకే. నేను ఎలాగో అటే వస్తున్నాను. కాసేపట్లో వస్తాను. ఒక 1 అవర్లో వస్తాను. సరే, ఉంటాను. డోసేజ్ మార్చారా? త్రిలోక్ వచ్చారు. ఆర్ యూ ష్యూర్ అబౌట్ దిస్? యా. నేను ఇక్కడ ఉండను. త్రిలోక్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియట్లేదు. నువ్వు వెళ్ళిపో, నేను కాల్ చేస్తా. ఫైనల్గా కళ్ళు తెరిచావన్నమాట.
ఎలా ఉన్నావు జస్టిన్? హౌ డు యూ ఫీల్ నౌ? ఐఎమ్ ఓకే. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. థ్యాంక్స్ నాకు చెప్పకు, దెల్లర్ మెహందీకి చెప్పు. దెల్లర్ మెహందీ పాట విని విసుగొచ్చి స్టీరియో ఆపాను, అప్పుడే నీ కేకలు వినిపించాయి. యానీ ఏది? సార్ మీతో నిజం చెప్పాలి, అది విని మీరు ఎలా రియాక్ట్ అయినా సరే, సార్ మీ వైఫ్ గురించి. ఐషో నీకు తెలుసా? ఐషాకి యాక్సిడెంట్ చేసింది యానీ వాళ్ళ నాన్నగారు. తనని హాస్పిటల్కి తీసుకురావాలని ట్రై చేశాను, బట్ దారిలోనే చనిపోయింది. మా మామగారిని సేవ్ చేయడం కోసం మీ వైఫ్ని రోడ్డు మీదే వదిలేశాను. ఆ రోజు నుంచి నేను పీస్ఫుల్గా లేను, ఎప్పుడు ఆలోచించేవాడిని. ఆమెను ఎవరు దహనం చేశారు? అసలు ఆమె పేరెంట్స్కి ఈ విషయం తెలిసిందా? ఇంకా వెతుకుతూనే ఉన్నారా? తన ఫ్యామిలీని కాంటాక్ట్ చేయాలని చాలాసార్లు అనుకున్నా, బట్ ధైర్యం చేయలేకపోయా. చెయ్యి కదిలించగలుగుతున్నావా? నీ చేతిని కదిలించి చూడు. పార్షియల్ పారాలసిస్, డోస్ కొంచెం తగ్గింది అనుకుంటాను. ఆ ఇరిటేటింగ్ నర్స్ ఒకతే నా పని నన్ను చేసుకునివ్వకుండా విసిగించేసింది. జస్ట్ ఇంకో 20 మినిట్స్. ముందుగా నీ వాయిస్ పోతుంది, ఇక మెల్లగా నీ శ్వాస. ఆక్సిజన్ లేకపోవడం వల్ల నీ హార్ట్ అంత బ్లర్ అయిపోతుంది. మీ మామగారు ఫుడ్లో కూడా ఇలాగే 30 ml కలిపా, బట్ నా మాటలు వినకుండా మధ్యలోనే నువ్వు చావడం నేను లైవ్లో చూడాలనుకున్నా. ఐషో నేను బెంగళూరులో సెటిల్, హిందూ ముస్లిం పెళ్లి కదా, ఇంట్లో వాళ్ళు గొడవ చేశారు. ఆ గొడవలన్నీ పోయి సెటిల్ అయ్యేసరికి 1 ఇయర్ పట్టింది. హనీమూన్ కూడా వెళ్ళలేదు. ఫైనల్గా ఇద్దరం ప్రశాంతంగా గడపాలని కొడైకనాల్కి వచ్చాం. ఆయిషాకి హిల్ స్టేషన్స్ అంటే ఇష్టం లేదు, నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. యాక్సిడెంట్ తర్వాత తిరిగి వెళ్ళలేకపోయాను, ఇక్కడే ఒక క్లినిక్ పెట్టా ప్రాక్టీస్ కోసం. మిమ్మల్ని కనిపెట్టేదాకా బతకాలిగా. నేను డాక్టర్నే కాదు, కార్స్లో ఎక్స్పర్ట్ని. నీ బ్రేక్ షూ జామ్ చేసినప్పుడు నీ చావులో 50-50 ఛాన్సెసే ఉండాలనుకున్నా. నేను ఎలా కోరుకున్నానో అలాగే జరిగింది. నువ్వు బతికేవు. నువ్వు అనుకోవచ్చు నీ మనసులో, చంపాలనుకుంటున్న వాడు ఎందుకు కాపాడాడు? నా ఆయుష్ని రోడ్డు మీద విసిరేస్తూ సేవ్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చావుగా. యాక్సిడెంట్ జరిగిన చోటు ఉన్న టైర్ల గుర్తులను బట్టి కారు ఏదో తెలుసుకున్నాను. ఆ కార్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయో లిస్ట్ అంతా సంపాదించాను.
హలో జేమ్సేనా? Yes, speaking. హలో సార్, సురేష్ కుమార్. మిస్టర్ చార్ల్స్, నేనేనండి. నేను సురేష్ని, జనరల్ మేనేజర్. ఎవరు కావాలి? ప్రతి ఒక్కరికి ఫోన్లు చేశాను. నాకు కావాల్సిన కల్ప్రిట్ దొరికే వరకు ఫోన్లు చేస్తూనే ఉన్నాను. సార్, కార్ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? సార్, కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం కాల్ చేశాను, కొంచెం చెప్తారా? BMW 525. వాళ్ళలో ఏ ఫ్యామిలీ దగ్గర ఆ మోడల్ కార్ ఉందో తెలుసుకున్నాను. అది పొన్నూరుకి చెందిన మీ మామగారి కార్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. ఫోన్లో మీ మామగారి గొంతు వినగానే నేను వెతుకుతున్న కొంత అదేనని అర్థమైంది. ఒకరోజు మీ ఇంటి ముందు నిలబడి నీ గొంతు వినడం కోసం వెయిట్ చేశాను. ఏ గొంతులైతే నన్ను 3 సంవత్సరాలు నిద్రపోనివ్వలేదు, ఆ గొంతులు మీవేనని కన్ఫర్మ్ చేసుకున్నాను. నేను విన్నాను, స్పష్టంగా విన్నాను. నా ఐష చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నప్పుడు మీరిద్దరు మాట్లాడుకోవడం విన్నాను. హాస్పిటల్కి తీసుకువెళ్తే పోలీసులు కేసులు. నీకు చెప్పొద్దు, నేను ఎలా చూసిన తర్వాత తెలిస్తే. మీరు తనని వదిలేసి వెళ్ళినప్పుడు తనలో ప్రాణం ఉంది. దేవుడు చూసుకుంటాడులే అని మీ మామగారు నీకు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు తను బతికే ఉంది. నా కూతురిని ఆస్తిని ఇవ్వనని బెదిరించినప్పుడు తను బతికే ఉంది. తనని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు, కానీ తను నేను వచ్చేదాకా బతికుంది. ఒకసారి మాట్లాడు. ఆ క్షణమే డిసైడ్ అయ్యాను. నా లైఫ్ అంతా వెతకాల్సి వచ్చినా, ప్రపంచంలో మీరు ఏ మూలన ఉన్నా సరే మిమ్మల్ని పట్టుకొని తీరాలని. నా ఆయిష విలువెల్లాడుతూ ఎలా చనిపోయిందో మీ ఇద్దరిని అలాగే చంపాలని. ఒక లాంగ్ వెయిటింగ్ ఈ రోజు ఎండ్ అయింది. నీ అంతటి నువ్వే నువ్వు చేసిన తప్పు నొప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ ఇట్. మేక్స్ మీ ఫీల్ యువర్ అ గుడ్ మ్యాన్, బట్ నాట్ గుడ్ ఎనఫ్. అంత మంచోడివైతే నా ఆయుషని బతికించేవాడివి. బాయ్ జస్ట్. ఆయుష పోస్ట్మార్టంలో ఏం చెప్పారంటే, తన లెఫ్ట్ బ్రెయిన్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది, రిప్ కేజ్ షాటర్డ్, 2 కళ్ళు నలిగిపోయాయి, 90% బ్లడ్ పోయింది. బట్ తను ప్రెగ్నెంట్ అని తెలిసాక నేను తట్టుకోలేకపోయాను.
మీ మామగారి మాట విని నువ్వు కారాపినప్పుడు నువ్వు చంపింది ఒకరిని కాదు, ముగ్గురిని నాతో కలిపి. Ready to start a family? నా ఫ్యామిలీ, నా లైఫ్, నా లోకం అన్ని నువ్వే. అడవి పులుల సింహాలు ఉంటాయి. క్యాచప్. ఓహో, అయితే ఈ క్యాచప్ గేమ్ లో ఒక పాట విన్నాం, నీ ఫేవరెట్ దళిర్ మెహందీ.